ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ పోసుకోమంటే సరిపోను. అది హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మటన్ కర్రీ అన్నమాట, పల్లెటూరు స్టైల్లో మా అమ్మ చేసిన మటన్ కర్రీ అన్నమాట. మేము ఇప్పుడు ఇలాగే చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు అన్నమాట. ఈ కుక్ చేసుకోవాలి మనం. ఈ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఆలుగడ్డలు ఫ్రై అయిన తర్వాత మనం టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోకి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇలాగ టమాటో ముక్కలు ప్లస్ అదేవిధంగా ఆనియన్స్ బంగాళదుంప ముక్కలు వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుందండి ఆ కూరకి, గ్రేవీ చేస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తారనమాట, మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయినాయో లేవో చూసుకోవాలన్నమాట. మనం చూసుకున్న తర్వాత మన దగ్గర పెట్టుకున్న మటన్ ముక్కలు అనమాట. అమ్మ ఎంత ఉంటుందమ్మా మటన్? కేజీయా? కేజీ మటన్ అనమాట. శుభ్రంగా సాల్ట్ వేసుకొని కడుగేసుకొని ఇదిగో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ పిండేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. కట్టెలపై మీద చేస్తే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఏదైనా సరే. మనం ముక్కలు వేసిన తర్వాత గరిటతో తిప్పకుండా ఇదిగోండి ఈ విధంగా చేస్తుంది అనమాట. మా అమ్మ తిప్పుతూ ఉంటుంది, గిన్నె పట్టుకొని తిప్పుతూ ఉంటుంది అనమాట. మొత్తం గంటె పెట్టకుండా బాగుంటుంది అనమాట. ఇది ఒక స్టైల్ అనమాట ఊరిలో కూడా. అన్ని కర్రీస్ కూడా ఇలాగే తిప్పుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం తిప్పుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో నూరు పెట్టిన అల్లం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మా అమ్మ ఇప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టింది అల్లం. కొంచెం మనకి ఇది ఇది నాన్ వెజ్ కాబట్టి మనం అల్లం ఎక్కువ వేసుకోవాలన్నమాట స్మెల్ రాకుండా ఉండడానికి. మా అమ్మ అయితే 2 స్పూన్లు పెద్ద స్పూన్లతో 2 వేసింది. ఇప్పుడు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పేసుకుందాం. అల్లం సాల్ట్ వేసుకున్నాం కదా, అది తిప్పిన తర్వాత మళ్ళీ మనం కారం వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువే కారం అయితే పడుతుంది మటన్ కర్రీలోకి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే అది కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవాలన్నమాట కుక్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఏమైనా వాటర్ ఏమైనా పడతాయో కూడా చూసుకోవాలన్నమాట.
ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మళ్ళీ మనం తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని ఉడకబెట్టేసుకోవాలన్నమాట. మొత్తం కుక్ అయిపోద్ది అన్నమాట మనకి. లాస్ట్లో మళ్ళీ మనం మసాలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకైతే రెడీ అయిపోయింది అన్నమాట, కుక్ అయిపోయింది అన్నమాట మటన్ కర్రీ. లాస్ట్ ఫైనల్లో దీంట్లోకి మసాలా యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇది లాస్ట్ ఫైనల్లో యాడ్ చేస్తారు. ఇంకెంత ఎంత టైం పట్టిద్దిమా? ఇంకా 10 మినిట్స్లో మనకైతే మటన్ కర్రీ కంప్లీట్ అయిపోద్ది. టేస్టీ టేస్టీ మా అమ్మ చేసిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ టేస్ట్ చూడటమే. దీంట్లోకి మా అమ్మ పూరీలు చేశారనమాట. దీంట్లోకి పూరీలో పూరీ చేసుకున్నాం అనమాట మేము. ఆ పూరీతోటి ఈ మటన్ కర్రీని మేము టేస్ట్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మా అమ్మ చేసిన మటన్ కర్రీ అనమాట. సో టేస్టీ అనమాట, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.